గుడ్ మార్నింగ్, న్యూస్ ఇన్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్లోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ కొంత నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి ఈ మార్నింగ్. జపనీస్ ఇండెక్స్, నికాయ్, కోస్పీ ఈ రెండు కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. నికాయ్ ఆల్మోస్ట్ 0.6% నష్టంతో ట్రేడ్ అవుతుంది. అయితే ఈ మార్నింగ్ పాజిటివ్ న్యూస్ ఏంటంటే బ్రెంట్ క్రూడ్ ప్రైస్ $71 దిగువన సెటిల్ అయింది. 70.6 ప్రస్తుతం మనకు బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతున్న వాల్యూ ఇది. సో $86 అక్టోబర్లో, ఇప్పుడు 70.6 అంటే 20% ఫాల్ మనకు పీక్ లెవెల్స్ నుంచి, ఈ మధ్య మనం చూసిన హైస్ నుంచి క్రూడ్ ప్రైసెస్లో ఫాల్ కనిపిస్తుంది. కాబట్టి ఇండియన్ ఎకానమీకి సంబంధించి మనకు ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్. ఇది మోస్ట్లీ ఓపెక్తో సహా చాలా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నీ కూడా ప్రొడక్షన్ పెంచాయి క్రూడ్ ప్రొడక్షన్ని, దాంతో ప్రైసెస్లో మనకు ఫాల్ కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ ఏ సప్లై ఫెయిల్డ్ ఫాల్ ఇన్ ప్రైసెస్. సో సప్లై పెరగటం కారణంగా అఫ్కోర్స్ డిమాండ్ కూడా కొద్దిగా తగ్గిందని చెప్తున్నారు. బట్ మోర్ పెద్ద రీజన్ ఏంటి అంటే సప్లై తగ్గడమే, సప్లై పెరగటమే ప్రధాన కారణం క్రూడ్ ప్రైసెస్లో ఈ ఫాల్కి. సో దీన్ని మార్కెట్స్ పాజిటివ్గా తీసుకొని ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కావచ్చు, పెయింట్ కంపెనీస్, టైర్ కంపెనీస్, ఇలా ఆయిల్ క్రూడ్ ఆయిల్ని ఎక్కువగా విరివిగా ఉపయోగించే కంపెనీస్ అన్నిటికీ కూడా ఇది ఒక పాజిటివ్ డెవలప్మెంట్. సో ఎస్ఎక్స్ నిఫ్టీ కొంచెం స్లైట్లీ నెగిటివ్గా ట్రేడ్ అవుతోంది. బట్ క్రూడ్ ప్రైసెస్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకుని మార్కెట్స్ ట్రేడ్ అవుతాయి ఇవాళ. వీకెండ్ ఫ్యాక్టర్ కూడా కొంత ఉంది. ముహూర్త ట్రేడింగ్లో మనం ఒక మంచి మురిపించింది మార్కెట్. సో చక్కటి లాభాలు గమనించాం. సో వాల్యూమ్స్ తక్కువైనప్పటికీ కూడా మంచి లాభాలతో ముహూర్త ట్రేడింగ్లో మార్కెట్స్ క్లోజ్ కావడం చూసాం. సో ఇవాళ దానికి ఒక ఫాలో అన్ బయింగ్ ఉంటుందా లేదా ఇతర ఏషియన్ గ్లోబల్ క్యూస్ ఆధారంగా కొద్దిగా నెగిటివ్గా ట్రేడ్ అవుతాయనేది మనకు మరికొద్దిసేపట్లో తెలుస్తుంది. అదర్వైజ్ మార్కెట్స్లో పెద్దగా నెగిటివ్ ఆర్ పాజిటివ్ క్యూస్ లేవు. మనం క్రూడ్ ప్రైసెస్ని ఆధారంగా చూస్తే మనకు 70.6 ఇప్పుడు మనకు ట్రేడ్ అవుతుంది. సో నిఫ్టీ సుమారుగా 10,600 సమీపంలో, 10,598 ఇన్ఫ్యాక్ట్ ఫ్రైడే మనకు, ముహూర్త రోజు మనకు క్లోజ్ అయిన ప్రైస్ ఇది. సో అక్టోబర్ 4th $86కి వెళ్ళింది, $86.1కి బ్యారల్ క్రూడ్. ఆ రోజు 10,599 ఉంది. సో ఆగస్ట్ 17th, లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో మనకు నిఫ్టీ హయ్యెస్ట్ లెవెల్కి వెళ్ళింది ఎప్పుడు, 11,470. సో అప్పుడున్న ప్రైస్ లెవెల్ $70.1. అక్కడ నుంచి 86కి వెళ్ళినప్పుడు మనకు 11,470 నుంచి 10,599కి పడిపోవడం చూసాం. అంటే ఆల్మోస్ట్ ఒక సుమారుగా ఒక 870 points ఫాల్ చూసాం. సో నవంబర్ 9th ఇవాళ మళ్ళీ అదే లెవెల్ దగ్గర ఉంది, బట్ క్రూడ్ ప్రైస్ 70.6కి వచ్చింది. కాబట్టి ఇక్కడ నుంచి 800 points ర్యాలీ ఉంటుందా, వీ కాంట్ సే. దాని ఈ ఫ్యాక్టర్ ఒక్కటే ఆధారంగా మార్కెట్స్ పెరుగుతాయి అనేది చూడాలి. ఎందుకంటే నార్మల్గా క్రూడ్ పెరిగినప్పుడు మార్కెట్స్ పట్టడం, క్రూడ్ తగ్గినప్పుడు మార్కెట్స్ పెరగడం అనేది మనం కామన్గా చూస్తూ ఉండే ఫినామినా. సో రీసెంట్ లోస్ నుంచి కూడా మనకు నిఫ్టీ సెన్సెస్ పెరిగాయి. కాబట్టి లెట్ సి ఏ డైరెక్షన్లో మార్కెట్స్ మూవ్ అవుతాయి అనేది. అదర్వైజ్ ప్రస్తుతానికి మనకు పుల్ బ్యాక్ ర్యాలీ ఏదైతే మనం చూసాం అది వెనక తిరిగే సూచనలు మాత్రం కనపడలేదు. సో పైకి ఒకవేళ భారీగా పెరగకపోయినా కూడా వెనక వచ్చే సూచనలు మాత్రం ఇప్పట్లో మనకు ఏమీ కనపడలేదు. అయితే అట్లా అని చెప్పేసి ఫ్రెష్ అగ్రెసివ్ లాంగ్స్ తీసుకోవడానికి కూడా దిస్ ఈజ్ నాట్ ది టైం. సో కొద్దిగా న్యూట్రల్గా ఉండడమే ఈ టైంలో మనకు బెటర్ స్ట్రాటజీగా కనిపిస్తుంది. బట్ పోర్ట్ఫోలియోస్ బిల్డింగ్కి మాత్రం ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. సో పోర్ట్ఫోలియోస్ని రోబస్ట్గా బిల్డ్ చేసుకోవడానికి, మంచి క్వాలిటీ స్టాక్స్ని నింపుకోవడానికి ఎప్పటికప్పుడు మన ప్రయత్నం మాత్రం కొనసాగాల్సిందే. ఇక డిమానిటైజేషన్, నిన్నటితో డిమానిటైజేషన్కి 2వ జయంతి. సో నవంబర్ 8, 2016 అర్ధరాత్రి సమయంలో మనకు నరేంద్ర మోడీ గారు వచ్చి గంభీరంగా ప్రకటించారు, రెండు నోట్లన్నీ రద్దు చేసేస్తున్నాం, మీ దగ్గర ఉన్న నోట్లని పనికి మనల్ని చల్లవు అంటూ ఆయన ప్రకటించిన సంగతి మనందరూ తెలిసిందే. సో నిన్న ఈ 2nd యానివర్సరీ సందర్భంగా ఈ ప్రక్రియను సమర్థించుకుంటూ ప్రభుత్వం, వైఫల్యం అంటూ ప్రతిపక్షం ప్రకటనలు గుప్పించాయి. సో ఓవరాల్గా మనం కనుక కొంత ఇంపార్షియల్గా కనుక చూడాలి అని అనుకుంటే డిమానిటైజేషన్ కారణంగా ట్యాక్స్ బేస్ పెరిగింది, ట్యాక్స్ పేయర్స్ నెంబర్ పెరిగింది, గణనీయంగా పెరిగింది. సో అది వన్ ఆఫ్ ది సక్సెసెస్ ఆఫ్ డిమానిటైజేషన్ అని అనుకోవాలి. అలాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పర్సంటేజ్ ఇన్ ది ఓవరాల్ మానిటరీ ట్రాన్సాక్షన్స్ పెరిగింది, బాగా ఇంప్రూవ్ అయింది. అది కూడా డిమానిటైజేషన్ విజయంగానే మనం దానికి అట్రిబ్యూట్ చేయొచ్చు. వీటిని విజయాలుగా అభివర్ణిస్తే వైఫల్యాలు ఏంటి అంటే మనీ సప్లై, M3 అంటాం మనీ సప్లైని, ఓవరాల్గా ఎకానమీలో మనీ సప్లైని M3గా వర్ణిస్తారు. M1, M2, M3 ఉంటాయి.
వీటిలో M3 మీన్స్ మనీ సప్లై. ఈ మనీ సప్లైలో కరెన్సీ పాత్ర తిరిగి ప్రీ డిమానిటైజేషన్ ఏ లెవెల్లో ఉందో ఆ లెవెల్కి చేరిపోయింది ఆల్రెడీ. సో ప్రీ డిమానిటైజేషన్ ఇట్ వాజ్ 33.77, సో ఇప్పుడు 12.99కి వచ్చేసింది, ఆల్మోస్ట్ 13కి వచ్చేసింది. 13%కి డిమానిటైజేషన్ అయిన తర్వాత 6.55% పడిపోయింది కరెన్సీ రోల్ ఇన్ టోటల్ ఓవరాల్ మనీ సప్లై. సో ఇప్పుడు మళ్ళీ 13% వచ్చింది కాబట్టి ఏముంది, బ్యాక్ టు స్క్వేర్ వన్. ఇంకా మనం డిమానిటేషన్ చేసి సాధించింది ఏంటి, కరెన్సీ రోల్ తగ్గించాలి అన్నది కదా ప్రభుత్వమే ప్రధాన ఉద్దేశం. అలాగే బ్లాక్ మనీ, సో ఎక్కడ తగ్గిందో బ్లాక్ మనీ తెలియదు, అంటే బ్లాక్ మనీ కాంపొనెంట్ ఇన్ ది ఓవరాల్ కరెన్సీ రోల్ ఇన్ ఓవరాల్ బ్లాక్ మనీ ఈజ్ వెరీ మినిమల్. బ్లాక్ మనీ అంతా కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్లో గోల్డ్లో ఉంటుంది, దే డోంట్ కీప్ కట్టలు కట్టలు డబ్బులు ఎవరు ఇంట్లో పెట్టుకోరు. బ్లాక్ మనీ ఉన్నవాడు తీసుకెళ్ళి బాగా కోట్లు వేల కోట్లు ఉన్నవాడేమో స్విస్ బ్యాంకులో దాచుకుంటాడు, కొద్దిగా డబ్బులు ఉన్నవాళ్ళేమో రియల్ ఎస్టేట్లో కానీ గోల్డ్లో కానీ పెడతారు. సో అది వాటిని ఎవరూ ఏమి చేయలేము, డిమానిటేషన్ చేసినా చేయకపోయినా మనం పెద్దగా సాధించేదంటూ ఏమి ఉండదు. సో ఇవాళ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కూడా ఇదే వార్త. సో ఆ రోజునే ఆర్బీఐ చెప్పిందట, కౌంటర్ఫీట్ నోట్స్ని మేము అరికట్టడానికి, అంటే చెల్లని నోట్లు నకిలీ నోట్లని అరికట్టడానికి డిమానిటేషన్ చేస్తున్నాం అంటూ నరేంద్ర మోదీ చెప్పారు. కానీ 400 crores అనేట కౌంటర్ ఫీట్ నోట్స్ ఉన్నది సిస్టంలో, దానికోసం ఈ డిమానిటేషన్ లాంటి ఒక పెద్ద భారీ ప్రక్రియ అవసరం లేదు అంటూ ఆర్బీఐ ఒక ఈ మీటింగ్, ఈ ఆర్బీఐ 5:30కి ఆ రోజు ఒక నివేదిక ఇచ్చిందట ఆర్బీఐ బోర్డు. సో అందులో మీరు బ్లాక్ మనీ కౌంటర్ ఫీట్ నోట్స్ ఈ రెండింటికి మాత్రం డిమానిటేషన్ పని చేయదు అంటూ స్పష్టంగా చెప్పిందట. ఆ మినిట్స్ని ఇప్పుడు సమ్వన్ లీక్డ్ టు ఇండియన్ ఎక్స్ప్రెస్, ఇండియన్ ఎక్స్ప్రెస్లో ప్రధానమైన వార్తగా అది కనిపిస్తోంది మనకు. సో డిమానిటేషన్ ప్రక్రియకి సంబంధించిన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంటుంది, బహుశా రేపు ఎలక్షన్ వరకు, ఆ తర్వాత కూడా డిమానిటేషన్ సంబంధించి మనకి ఎప్పటికప్పుడు చర్చ కొనసాగుతూనే ఉంటుంది. సో ఇది ఫెయిల్యూర్ అని ప్రతిపక్షాలు, ఇది ఒక విక్టరీ మాది అంటూ గవర్నమెంట్ క్లెయిమ్ చేసుకోవడం అనేది మాత్రం మనం చూస్తాం. సో మన ఎనలిస్ట్ అభిప్రాయాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం. సో 10,750 మనకు నిఫ్టీకి సంబంధించి 200-day మూవింగ్ యావరేజ్, అరౌండ్ 10,600 ఉంది ఇప్పుడు. సో 200-day మూవింగ్ యావరేజ్ టెస్ట్ చేస్తుందా లేకపోతే ఇక్కడ నుంచి ఏమైనా వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి? యా ప్రాబ్లీ యాజ్ లాంగ్ యాజ్ 20-day అబౌ ఉన్నంత కాలం మనకి అప్ సైడే వెళ్తుందని చెప్పొచ్చండి, ఎందుకంటే ఒక రేంజ్ లో స్ట్రక్ అయింది నిఫ్టీ కనుక ఇప్పుడు చూస్తే. సో 10,341 లోవర్ సైడ్ అండ్ 10,848 అప్పర్ సైడ్ అని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ మీరు అన్నట్టు 10,697 అనేది 200-day మూవింగ్ యావరేజ్, సో అక్కడ ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ 100 points ఫ్రమ్ ద కరెంట్ మార్కెట్ ప్రైస్. ఒకవేళ అది బ్రీచ్ అయింది అంటే కనుక థర్డ్ లాస్ట్ మంత్ థర్డ్ ఏదైతే మనకి గ్యాప్ డౌన్ ఉందో ప్రాబ్లీ ఆ గ్యాప్ ఫిల్ చేసే ప్రక్రియ నిఫ్టీ కొనసాగిస్తుంది. సో ఆ గ్యాప్ అనేది 10,843. సో ఆల్ ఇన్ ఆల్ ఇక్కడ నుంచి కూడా 150-200 points అప్ మూవ్ ఉంది, ప్రొవైడెడ్ నిఫ్టీ 10,460 కింద ట్రేడ్ కాకూడదు. సో అప్పుడు దాకా బై ఆన్ డిప్స్ కానీ మనం చెప్పుకుంటాం, 10,420 కింద స్టాప్ లాస్ పెట్టుకుని అండ్ నియర్ టు ద హ్యాండ్ ఆఫ్ ద రేంజ్ లో సెల్లింగ్ అనేది మనకి రావటం చూస్తున్నాం. సో లాస్ట్ 5 డేస్ ప్యాటర్న్ చూస్తే కనుక మేబీ లాస్ట్ 5 డేస్ లో ఒక గ్రీన్ బార్ తప్ప మిగతా అన్ని రెడ్ బార్స్ చూసాం మనం. సో దీని అర్థం ఏంటి అంటే కనుక ఫాలో అప్ బయింగ్ అనేది లేదు మార్కెట్ లో. మార్కెట్ ఆల్మోస్ట్ 10,340 నుంచి 600 వెళ్ళినప్పటికీ ఫాలో ఆన్ బయింగ్ అనేది లేదు, విత్ లెసర్ వాల్యూమ్స్ పెరగటం చూస్తున్నాం అండ్ ఫాలో ఆన్ బయింగ్ లేదు కాబట్టి మేబీ సమ్వేర్ అరౌండ్ 10,690 నుంచి 10,840 మధ్యలో ఒక టాప్ అనేది ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ లెవెల్స్ లో డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అమ్మాలనే చెప్తాను అండ్ ప్రాఫిట్స్ ఎక్కడైనా ఉంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు వాటిలో. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఆల్మోస్ట్ నియర్ టు 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ, 25,852-200-day మూవింగ్ యావరేజ్. ఇన్ కేసు ఇది క్రాస్ అయింది అంటే కనుక ప్రాబ్లీ 25,915 ఒక స్మాల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ 26,555 దాకా అప్ మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవుట్ పర్ఫార్మెన్స్ కొనసాగుతుంది బ్యాంక్ నిఫ్టీది స్టిల్ ఇప్పటికి కూడా. ఓన్లీ థింగ్ ఏంటంటే 25,336 అనేది 20-day మూవింగ్ యావరేజ్, అంటే క్లోజ్ టు 400 points కింద. సో ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా సపోజ్ 200, 250 or 300 points పడితే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 25,360 కింద ఐ థింక్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వస్తే కనుక ప్రాబ్లీ వీ హు బి వెరీ చూజీ విత్ ద స్టాక్స్ అండి. సో అవుట్ పర్ఫార్మెన్స్ ఉన్న స్టాక్స్ అన్ని ఇప్పుడు అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో ప్రాబ్లీ ఒకవేళ మార్కెట్ పడింది అంటే దే మైట్ కమ్ డౌన్ అనే నా ఉద్దేశం. ఫర్ ఇన్స్టాన్స్ బజాజ్ ఫైనాన్స్ మనం చూస్తే కనుక వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ లీడింగ్ స్టాక్, బట్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 600 points పెరగటం చూసాం, బట్ బజాజ్ ఫైనాన్స్ 10,100 ఎప్పుడైతే నిఫ్టీ ఉందో అదే ప్రైస్ లో ఇంకా స్టిల్ ఉంది. సో దీని అర్థం ఏంటి అంటే కనుక సెక్టర్ అండ్ స్టాక్ రొటేషన్ తో నిఫ్టీ మేనేజ్ అవుతుంది కానీ ఇండివిజువల్ స్టాక్స్ పర్ఫార్మెన్స్ అయితే లేదు.
కోర్స్ కొన్ని స్టాక్స్ లైక్ ఎస్బీఐ ఇవన్నీ పెరిగాయి కానీ బట్ వీ షుడ్ బి చూజీ బిట్వీన్ స్టాక్స్ మోర్ దాన్ ఇండెక్స్. సో ఇండివిజువల్ స్టాక్స్ కి వెళ్తే ఆ స్టాక్ ని సెపరేట్ గా ట్రీట్ చేసి ఇండెక్స్ తో సంబంధం లేకుండా వీ షుడ్ ట్రేడ్ అన్న ఉద్దేశం. ఓకే, సో మీరు ఎటువంటి వ్యూతో ఉన్నారు? ఎర్నింగ్ సీజన్ ఏ రకమైన ఫలితాలు మనం ఇప్పుడు దాకా చూస్తాం, ఇది మార్కెట్స్ మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? సో ఎర్నింగ్స్ కొద్దిగా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు అండి. మేబీ సెక్టోరల్ గా కొద్దిగా గ్రీన్ షూట్స్ కనపడినా కూడా ఓవరాల్ గా ఏంటంటే మనకి మార్జిన్స్ పైన స్క్వీజ్ అనేది కనబడిందండి. మేజర్లీ బికాస్ ఆఫ్ మనకి ఆయిల్ ప్రైజెస్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి, మ్యానుఫాక్చరింగ్ బేస్డ్ కానివ్వండి, పెయింట్ కంపెనీస్ కానివ్వండి. ఇన్ఫాక్ట్ మనకి బిల్లెడ్ రిజల్ట్స్ లో కూడా అది కొట్టొచ్చినట్టు కనబడుతుందండి ఆల్మోస్ట్. ఎందుకంటే మార్జిన్ సింక్ అయ్యాయి బికాస్ ఆఫ్ యూనో వాళ్ళు వాడే రా మెటీరియల్స్ ఆయిల్ ఉంటుంది ఇన్పుట్ కాబట్టి. సో కొద్దిగా మార్జిన్ స్క్వీజ్ అనేది జరిగింది బికాస్ ఆఫ్ ఆయిల్, బట్ ఆయిల్ ఈజ్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఇట్ మనకి టూ త్రీ యాంగిల్స్ లో వర్కౌట్ చేస్తుందండి ఆ ఆయిల్ మనకి కంట్రోల్ లోకి రావడం అనేది. సో ఎనీథింగ్ బిలో $75 బ్రెంట్ యూనో బ్యారల్ ఈజ్ లైక్ గుడ్ అనేది చెప్పుకోవచ్చు, ఇట్స్ ఓకే అని చెప్పుకోవచ్చు, నాట్ ఈవెన్ గుడ్ కాకపోతే ఓకే అని చెప్పుకోవచ్చు అండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఒకటి మనకి ట్విన్ డెఫిసిట్స్ ఏదైతే ఉన్నాయో గవర్నమెంట్ యాంగిల్ లో చూసుకుంటే కొద్దిగా కంట్రోల్లోకి వస్తాయి అండ్ మ్యాక్రోస్ కూడా ఇంప్రూవ్ అవుతాయండి స్లోగా. అండ్ దాంతోపాటు కంపెనీ వైజ్ గా చూసుకుంటే మార్జిన్స్ కొద్దిగా ఎక్స్పాండ్ అయ్యే అవకాశం అయితే డెఫినెట్లీ కనబడుతుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ వన్ ఇన్ఫ్లేషన్ యాంగిల్ లో చూసుకున్నా కూడా విచ్ ఇస్ లైక్ మోర్ ఆర్ లెస్ కంపెనీస్ కి రిలేటెడ్ కాబట్టి ఇది కూడా కొద్దిగా ఈజ్ ఆఫ్ అవుతూ వస్తుంది. సో ఈ పాయింట్స్ లో చూసుకుంటే కొద్దిగా ఆయిల్ ఈజ్ ఆఫ్ అవ్వడం అనేది మనకి మంచి పాయింట్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మనకి మార్కెట్ యాంగిల్ లో చూసుకుంటే ఎఫ్ఐఎస్ కూడా స్లోలీ కొద్దిగా డెట్ యాంగిల్ లో బై చేయడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ లాస్ట్ 9 ట్రేడింగ్ సెషన్ లో 1 బిలియన్ అబోవ్ బయింగ్ అనేది జరిగిందని డెట్ యాంగిల్ లో. సో ఇది కొద్దిగా మంచిదనే చెప్పుకోవచ్చు అండి. మనకి టైట్ మానిటరీ కండిషన్స్ అనేది వరల్డ్ వైడ్ గా ఉన్న సినేరియో, మనం కూడా వాటికి ప్రిపేర్ అవ్వాలండి అట్లీస్ట్ ఇన్ ద షార్ట్ టర్మ్. మనం దాంతోపాటు ఎస్ఐపి మనీ ఏదైతే ఉందో విచ్ ఇస్ లైక్ యు నో ఐఎమ్ మోర్ వరీడ్ అబౌట్ ఎస్ఐపి మనీ దాన్ ఎఫ్ఐఐస్. ఎందుకంటే మన దగ్గర ఆ డిసిప్లిన్ అనేది ఇన్వెస్ట్మెంట్ డిసిప్లిన్ అనేది స్లోగా పెరుగుతూ ఉంది, కొద్దిగా ఆగిందండి మనకి మధ్యలో ఒక 6 మంత్స్ కాలం నుంచి కొద్దిగా మార్కెట్స్ నెగిటివ్ గా ఉన్నప్పుడు. బట్ స్టిల్ గ్రోత్ అనేది కన్సిస్టెంట్ గా చూపిస్తూ ఉన్నాయి, విచ్ ఇస్ లైక్ గుడ్ మనీ అని చెప్పుకోవచ్చు. మార్కెట్స్ లో కూడా స్టెబిలిటీ క్రియేట్ చేస్తుందండి ఇలాంటి మనీ. సో ఓవరాల్ గా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా ఫినామినా మనకి కొద్దిగా టైటర్ మానిటరీ కండిషన్స్ కనబడినా కూడా ఇకానమీ వైడ్ గా ఎక్స్పాన్షన్ కనబడుతుంది కాబట్టి ఐ థింక్ వీఆర్ ఇన్ గుడ్ షేప్ అని చెప్పుకోవచ్చు. సో బయింగ్ చేయొచ్చా అంటే యా డెఫినెట్లీ చేయొచ్చండి, కాకపోతే మీరు ఇక్కడ నుంచి కూడా కొద్దిగా డౌన్ సైడ్ కి రెడీ ఉండాలండి. బట్ ఐ వుడ్ సే డౌన్ సైడ్ ఉన్నా కూడా ఒక 5% కంటే ఎక్కువ అయితే కనబడట్లేదండి. సో నా ఉద్దేశంలో మిడ్ క్యాప్స్ ఆర్ లుకింగ్ అట్రాక్టివ్, ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దెమ్. ఓకే, సో కృష్ణార్జున్ రావు మెయిల్ పంపించారు మ్యూచువల్ ఫండ్స్ మీద. వీకెండ్ లో ఎవ్రీ వీకెండ్ ఒక షో కండక్ట్ చేయండి అని, తప్పకుండా అండి ప్రయత్నం చేద్దాం. సో మ్యూచువల్ ఫండ్స్ నార్మల్లీ కొత్త ఇన్వెస్టర్లు అందరూ కూడా మనం మ్యూచువల్ ఫండ్స్ ని పదే పదే మ్యూచువల్ ఫండ్స్ ఈజ్ ది బెస్ట్ రూట్ ఫర్ యూ టిల్ యూ గెయిన్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ది ఈక్విటీ మార్కెట్స్ అంటూ ఎప్పటికప్పుడు చెప్తున్నాం. సో ఎంతమంది దాన్ని ఫాలో అవుతున్నారో తెలియదు. నార్మల్గా రిటైల్ ఇన్వెస్టర్స్కి మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ది బెస్ట్ వెహికల్స్, ఎందుకంటే మనం మనకు మన దగ్గర ఉన్న చిన్న మొత్తాన్ని ఇన్వెస్ట్ చేసి మార్కెట్లో పెద్ద రిటర్న్స్ సంపాదించడం అనేది కష్ట సాధ్యం కాదని కాదు, బట్ చాలా ఎక్స్పర్టైజ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, మార్కెట్ అనుకూలించాలి వీటన్నిటికంటే మించి. సో కొంచెం కష్టం, కానీ అదే ఒక ఎక్స్పీరియన్స్డ్ ఫండ్ మేనేజర్కి మన డబ్బులు వాళ్ళని నమ్మి కనుక వాళ్ళ చేతిలో పెడితే డెఫినెట్లీ దే విల్ గెట్ అస్ బెటర్ రిటర్న్స్. చాలా పదే పదే మనకు అది చరిత్ర ప్రూవ్ చేసింది కూడా దాన్ని. సో డెఫినెట్లీ మ్యూచువల్ ఫండ్స్ని మనం రికమెండ్ చేస్తూ ఉంటాం తరచుగా. సో ఇక ముందు కూడా మేబీ మీరు అడిగినట్లుగా ఒక షోని కూడా ప్లాన్ చేద్దాం. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్ లో ఉన్నారు. మొదటి కాలర్ శ్రీకాకుళం నుంచి రమణమూర్తి. హలో, అదే అండి రమణమూర్తి. నా దగ్గర స్నోమెన్ లాజిస్టిక్స్ 180 హోల్డ్ చేస్తున్నాను. ఓకే, 180 హోల్డ్ చేస్తున్నాను, 50 rupees తీసుకున్నాను. 50 లో కొన్నారు. ఓకే, తీసుకున్నాను. బ్రేక్ చేయమంటారు సార్? అది యావరేజ్ చేయమంటారు? యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దండి, ఎందుకంటే ఎప్పుడైతే స్టాక్ ఆల్ టైమ్ లో ట్రేడ్ అవుతుందో దాని పర్ఫార్మెన్స్ అనేది ఉండదు. సో 2016 లో చూస్తే కనుక ఆల్మోస్ట్ 46 rupees ఉన్న స్టాక్, సో దాని కింద కూడా వచ్చి 36 దాకా కూడా రావటం చూసాం. ఇప్పుడు దీని కీ రెసిస్టెన్స్ మనకి 44 దగ్గర ఉంటుందండి, 37 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో నా ఉద్దేశంలో ఇట్ విల్ టేక్ మోర్ టైమ్, మీకు ఒక ఇంకా 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఉన్న పొజిషన్ హోల్డ్ చేయండి. బట్ యావరేజ్ మాత్రం దేర్ ఆర్ బెటర్ కంపెనీస్ అండి, ఎందుకంటే నెక్స్ట్ 9 మంత్స్ కూడా మార్కెట్ వొలటైల్ గా అండ్ డౌన్ ట్రెండ్ లో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది టిల్ ఎలక్షన్స్.
సో మే వరకు కూడా యుల్ గెట్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ అండ్ గుడ్ క్వాలిటీ కంపెనీస్. సో దీని యావరేజ్ అయితే వద్దు, ఫ్రెష్ మనీ ఏదైనా పెట్టాలంటే కనుక ప్రైవేట్ బ్యాంకింగ్ లో మేబీ ఫెడరల్ బ్యాంక్, కోటక్, డిప్స్ లో మీరు రికమెండ్ చేయమని చెప్తాను. రిజల్ట్స్ ఏమాత్రం ఎంటర్టైనింగ్ ఎక్సైటింగ్ లేవండి స్నోమెల్ లాజిస్టిక్స్. సో దీనికంటే మీరు బెటర్ టు గో టు అదర్ స్టాక్స్. చెన్నై నుంచి భాస్కర్ లైన్ ఉన్నారు. హలో 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 అడగండి భాస్కర్. సార్ గుడ్ మార్నింగ్. మా దగ్గర శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, షార్ట్ టర్మ్ లో ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? ఏ రేట్లు కొన్నారు మీరు? 1000 నియర్లీ కొన్నాం. 1000 రూపీస్ లో కొన్నారు. షార్ట్ టర్మ్ టార్గెట్స్ ఏమైనా చెప్పగలరా శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్? ఐ థింక్ లాస్ట్ మంత్ లోనే మీరు కొని ఉంటారండి, ఎందుకంటే లాస్ట్ మంత్ లో వాజ్ 903 అండ్ ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ 1670 నుంచి క్లోజ్ టు 902 దాకా వచ్చింది. సో రిట్రేస్మెంట్ మనం ఒకవేళ చూస్తే కనుక 700 పాయింట్స్ మీద 30% ఈజ్ అబౌట్ 210-220 అంటే 1220 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంది, విచ్ ఈస్ ఆల్రెడీ దేర్. అండ్ షార్ట్ టర్మ్ టార్గెట్ అంటే 1269 దగ్గర ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుందండి, విచ్ ఈస్ 200-day మూవింగ్ యావరేజ్. ఒకవేళ 1269 దాటింది అంటే కనుక 1334 దాకా వెళ్లే ఛాన్స్ ఉంది. మీరు షార్ట్ టర్మ్ కోసం కొని ఉంటే కనుక నా ఉద్దేశంలో 1269 నుంచి 1330 మధ్యలో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి అండ్ ఉన్న పొజిషన్ కి 1163 కింద క్లోజింగ్ బేసిస్ మీరు స్టాప్ లాస్ పెట్టుకోమని చెప్తాను. తర్వాత కాలర్ నిజామాబాద్ నుంచి రాధిక. హలో హలో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. అదే సార్ మా దగ్గర దాల్మియా వారెంట్ షుగర్ 2000 ఉన్నాయి సార్. యావరేజ్ ప్రైస్ వచ్చేసి 120 సార్. అయితే మరి సేమ్ రేట్ వస్తే ఉంచాలా సార్, లేకపోతే హోల్డ్ చేయాలా, లేకపోతే ఎగ్జిట్ కమ్మంటారని అడిగింది. సో అడప తడప మనకు షుగర్ ఇండస్ట్రీకి సంబంధించి పాజిటివ్ వార్తలు వస్తున్నాయి. ఆ మధ్య ఇథనాల్కి సంబంధించి వచ్చింది. ఇప్పుడు తాజాగా మళ్ళీ చైనాకి ఎక్స్పోర్ట్స్ జరగబోతున్నాయంటూ ఒక ప్రధానమైన వార్త కూడా మనం గమనిస్తున్నాం. సో 120 వస్తే ఎగ్జిట్ కావచ్చు దాల్మియా భారత్. కొద్దిగా షుగర్ సెక్టర్ అంటే మోర్ లైక్ రెగ్యులేషన్ రెగ్యులేటరీ బేసిస్ పైన ట్రేడ్ అవుతూ ఉన్నాయండి, మోర్ దాన్ కంపెనీ పర్ఫార్మెన్స్ కూడా. ఇంకా ఈ క్వార్టర్ రిజల్ట్స్ అయితే ఇంకా రాలేదండి. 120 లెవెల్స్ వస్తే ఎగ్జిట్ అవ్వచ్చా అని అంటే డెఫినెట్లీ నేనైతే ఐ వుడెంట్ సజెస్ట్ బి షుగర్ సెక్టర్ సెలెక్ట్ చేసుకోమని అయితే అసలు నేను చెప్పానండి. కాకపోతే ఏంటంటే మీరు 120 లెవెల్స్ లో కొన్నారంటున్నారు కాబట్టి ఒకసారి మీ ప్రైస్ రాగానే ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్ అండ్ యూ షుడ్ బి, మనకు వేరే సెక్టర్స్ కూడా చాలా అట్రాక్టివ్ గా కనబడుతున్నాయండి. ఐ థింక్ యూ షుడ్ బి దేర్. ఫర్ ఎగ్జాంపుల్ పెయింట్ సెక్టర్ దగ్గర ఇన్ని రోజులు మనకి మార్జిన్ ప్రైస్ ఏదైతే చూసామో అది మంచి ఆప్టిమిస్టిక్ కనబడుతుంది, ఆయిల్ ప్రైస్ ఈజ్ అవుతూ వస్తుంది కాబట్టి. సో ఐ థింక్ మీరు ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి ఆయిల్ పెయింట్ కంపెనీస్ పెడితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. తర్వాత హైదరాబాద్ నుంచి వంశీ. హలో సార్. బిహెచ్ఎల్ 200 ఉన్నాయి, ఉంచమంటారా, తీసేయమంటారా, ఇంకా కొనమంటారా? ఏ రేట్లో కొన్నారు మీరు గతంలో? 70 రూపీస్ బిహెచ్ఎల్. యా 70 రూపీస్ అయితే ఆల్మోస్ట్ అక్కడే ఉందండి ప్రైస్. యూ కెన్ హోల్డ్ బిహెచ్ఎల్ ఇప్పుడు. ఓన్లీ థింగ్ ఏంటంటే వి షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ ఇట్ క్రాసెస్ బిలో 60. సో 2016 లో ఇస్ 60 అండ్ 3 మంత్స్ లో ఆల్మోస్ట్ 64 దగ్గర ఉంది. సో 60 కట్ అయింది అంటే కనుక దేర్ వుడ్ బి మోర్ పెయిన్ బిహెచ్ఎల్. సో మీ దగ్గర ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ ఇక్కడే కొన్నారు కాబట్టి ఉంచమనే చెప్తాను. బట్ ఏమాత్రం దీనిలో ట్రేడింగ్ బౌన్స్ వచ్చి 78 నుంచి 82 మధ్యలోకి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అయ్యి, దిస్ ఈస్ నాట్ ఎ పర్ఫార్మింగ్ స్టాక్ అండి. సో పర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఉంటే యూ కెన్ మేక్ బెటర్ మనీ నా ఉద్దేశం. ఓకే, తర్వాత మెయిల్ చూద్దాం. సురేష్ కుమార్ మెయిల్ పంపించారు. ఫ్యూచర్ రిటైల్, వాల్చంద్ నగర్ ఈ రెండు ప్రజెంట్ రేట్లో కొనుక్కోవచ్చా 1 ఇయర్ హోల్డ్ చేసే ఉద్దేశంతో? సో 1 ఇయర్ అంటున్నారండి. ఐ థింక్ మనకి చాలా బెటర్ స్టాక్స్ ఉన్నాయండి. మీరు ఫ్యూచర్ రిటైల్ స్టిల్ ఓకే అని చెప్పుకోవచ్చు, ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఓకే అని చెప్పుకోవచ్చు. సో కాకపోతే ఏంటంటే మనకి వాల్యుయేషన్ పరంగా చూస్తే చాలా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది ఇప్పుడున్న యాంగిల్ లో చూస్తే కూడా, అండ్ ప్రాఫిట్స్ పరంగా కూడా అండ్ ప్రమోటర్ షేర్ ప్లెడ్జ్ కూడా ఉందండి. సో ఐ థింక్ మన దగ్గర ఇంకా చాలా మంచి స్టాక్స్ ఉన్నాయండి ఫ్యూచర్ రిటైల్ కంటే కూడా. అండ్ మీరు ఒకవేళ అదే ఉండాలనుకుంటే డిమార్ట్ లో ఆల్మోస్ట్ మంచి కరెక్షన్ వచ్చిందండి. అట్ ద సేమ్ టైమ్ V2 రిటైల్ కూడా అట్రాక్టివ్ గా కనబడుతుంది. ఐ థింక్ యూ షుడ్ లుక్ ఇన్ టు దోస్ స్టాక్స్. కమింగ్ టు వాల్చంద్ ఇండస్ట్రీస్ అండి, 105 లో ట్రేడ్ అవుతుంది. ఐ డోంట్ సీ ఎనీ రీజన్ టు పుట్ ఇన్ టు దిస్ స్టాక్ అండి. ఇప్పుడు ఈ టైంలో ఎంటర్ అవ్వాల్సిన ఐ డోంట్ సీ ఎనీథింగ్ నిజం చెప్పాలంటే. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ గా చూసినా కూడా రెవెన్యూస్ హాఫ్ అవుతున్నాయి, కన్సిస్టెంట్ గా డిక్లైన్ అవుతూ వస్తున్నాయి రెవెన్యూస్. అండ్ ప్రాఫిట్స్ కూడా దే ఆర్ నో ప్రాఫిట్స్ అండి. ఇన్ఫాక్ట్ లాస్ట్ క్వార్టర్ చూసుకుంటే ఈ క్వార్టర్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. నా సజెషన్ అయితే ఐ థింక్ దెర్ ఇస్ నో రీజన్ అండి వాల్చంద్ నగర్ ఇండస్ట్రీస్ పిక్ చేసుకోవడంలో. యూ షుడ్ గెట్ ఇన్ టు సమ్ అదర్ స్టాక్స్ అండి. సో టేక్ సొల్యూషన్స్ రికమెండ్ చేశారట నవీన్ రెడ్డికి ఎవరు. సో ఆయన 160 లో కొన్నారు దీన్ని. సో ఏం చేయొచ్చు?
Yeah, probably you should hold and with a stop loss. My stop loss is currently around 118 and so monetary low just again 140 daka out and show. మీరు 160 లో ఉన్నారు కాబట్టి యూ షుడ్ వెయిట్ ఫర్ ప్రాబ్లీ 118 బిలో స్టాప్ లాస్ మిమ్మల్ని పెట్టుకోమని చెప్తాను. అండ్ ఫైవ్ డే హై చూస్తే కనుక ఇట్స్ అరౌండ్ 194. మేబీ అలాంటి స్పైక్స్ వస్తే నా ఉద్దేశంలో ఒకసారి ఎగ్జిట్ అవ్వచ్చు, ఎందుకంటే బిట్వీన్ 190 అండ్ 210 దాన్ని మనం సప్లై జోన్ గా పరిగణిస్తాం. సో ఆ రేంజ్ లో ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. దిస్ కంపెనీ ఈజ్ అనౌన్సింగ్ ఇట్స్ బాటమ్ లైన్ వే హెడ్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూస్. సంథింగ్ ఈజ్ ఐదర్ ఫిషీ ఆర్ రాంగ్ ఆర్ వాట్ ఎవర్, ఏమిటి కారణం అనేది మనకు తెలియదు. కొంచెం డీప్గా మనం స్టడీ చేస్తే తప్ప ఈ ఫైనాన్షియల్స్లో కొంచెం గందరగోళం కనిపిస్తుంది. సో టేక్ సొల్యూషన్స్ కేర్ఫుల్గా ఉండండి. మేబీ చిన్న ఈక్విటీ కారణంగా బహుశా పెద్ద నెంబర్స్ కనిపిస్తూ ఉండొచ్చు కూడా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, టేక్ సొల్యూషన్స్, బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ కంపెనీ. చిన్న విరామం తీసుకున్నాను. న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. తర్వాత ఈ కాలర్స్ లైన్ ఉన్నారు. ఓకే, ప్రదీప్ హైదరాబాద్ నుంచి. నిఫ్టీ ప్రీ ఓపెనింగ్ లో మనకు 22 పాయింట్ల లాభాన్ని సూచిస్తోంది. సో ఎస్టెక్స్ నిఫ్టీ ట్రెండ్ కు భిన్నంగా పాజిటివ్ గా కనిపిస్తోంది ఓపెనింగ్ లో. అలాగే ఇవాళ మనం క్రూడ్ ప్రైసెస్ ఇంపాక్ట్ అనేది కొన్ని స్పెసిఫిక్ స్టాక్స్ మీద, లైక్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్, టైర్ కంపెనీస్, పెయింట్ కంపెనీస్, వీటి మీద ఉండే అవకాశం కనిపిస్తుంది. సో ప్రదీప్ లైన్ లో ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. సార్ మొన్న 7th రోజు మూడో ట్రేడింగ్ లో అశోక్ లేలాండ్ ఒక 50 షేర్స్ తీసుకున్నాం సార్. అంటే ఇంకేమన్నా తీసుకోమంటే యాడ్ చేసుకోమంటారా? ఇంకోటి ఇంద్రప్రస్థ గ్యాస్ కూడా తీసుకోవాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్ కోసం సార్, 1 to 2 years, 2 to 3 years. అశోక్ లేలాండ్ ఇస్ ఎ స్ట్రాంగ్ స్టాక్ అండి, మనం పది పది రికమెండ్ చేస్తూ వస్తున్నాము. మంచి లెవెల్స్ లో కూడా అవైలబుల్ ఉందండి. సో ఈ స్టాక్ మనం ఇప్పుడున్న యాంగిల్ లో చూసుకున్నా కూడా వాల్యుయేషన్ ప్రకారం 160 rupees స్టాక్ అండి. మీరు 50 అన్నారండి, క్వాంటిటీ చాలా తక్కువ. ఇఫ్ యూ వాంట్ టు సీ మోర్ గెయిన్స్, కొద్దిగా క్వాంటిటీ కూడా ఎక్కువ తీసుకోవాలని ఉండాలండి. ఇలాంటి వెయిట్ అండ్ నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తున్నప్పుడు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీని ప్లాన్ చేయమని చెప్తానండి. అండ్ లాంగ్ టర్మ్ కి ఇట్స్ ఎ గుడ్ స్టాక్ టు ఓన్ అండి. అండ్ కమింగ్ టు ఇంద్రప్రస్థ, యా పర్వాలేదండి, స్టాక్ అయితే డీసెంట్ గానే కనబడుతుందండి. కొద్దిగా మనకి పర్ఫార్మెన్స్ వైజ్ గా మధ్యలో కొద్దిగా డిసప్పాయింట్ చేసినా కూడా ఈ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కి పర్లేదండి. మనకి ఫ్యూచర్ చూసుకున్నా కూడా అలాగే కనబడుతూ వస్తుందండి. సో మనకి మన రిజల్ట్స్ కూడా కొద్దిగా టాప్ లైన్ ఇంప్రూవ్ అయినా కూడా ప్రాఫిట్స్ వైజ్ గా కొద్దిగా అంత ఇంప్రూవ్మెంట్ చూపించలేకపోయారు. బట్ ఐ థింక్ లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ట్రై చేయొచ్చండి. గ్రోత్ యాంగిల్ లో కొద్దిగా సబ్డ్యూడ్ గా కనబడినా కూడా ఐ థింక్ దే విల్ గెట్ ఓవర్ ఇట్ అండి. అండ్ డెట్ ఫ్రీ కంపెనీ, మనకి ఫైనాన్షియల్ వైజ్ గా పెద్ద ప్రెజర్ ఏమి ఉండదు. డెఫినెట్లీ ఎస్ అని చెప్తానండి ఐజీఎల్ కి. ఓకే, ఇందాక సమన్ వాజ్ ఆస్కింగ్ అబౌట్ టేక్ సొల్యూషన్స్. రిజల్ట్స్ ఏమి పెద్దగా ప్రమాదం ఏమి కనపడలేదండి, దే ఆర్ గుడ్. సో రిజల్ట్స్ ఆర్ పాజిటివ్. ఒకసారి బీఎస్సీలో మనం చూసినప్పుడు తిక్మక పడతాం, వాళ్ళ నెంబర్స్ గందరగోళంగా ఉంటాయి ఆ టేబుల్లో. బట్ కంపెనీ సైట్ నుంచి తీసుకున్న డీటెయిల్స్ చూస్తే రిజల్ట్స్ ఆర్ ఓకే. బోత్ టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ రెండింటిలో కూడా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తోంది, సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్. సో లైఫ్ సైన్సెస్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్ రెండు సెగ్మెంట్స్ కూడా బాగా పనిచేస్తున్నాయి. సో మేబీ యూ కెన్ హోల్డ్ ఆన్ టు యువర్ పొజిషన్. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు, శ్రీనివాస్. హలో, అడగండి శ్రీనివాస్. సార్ ఎంఎస్ఆర్ ఇండియాను విష్ణు కెమికల్స్ అండి. ఎంఎస్ఆర్ ఇండియా ఉన్నాయా, కొన్నారా మీరు? అవునండి, 11 rupees లో కొన్నాం. 11 rupees లో కొన్నారట ఎంఎస్ఆర్ ఇండియా. అండ్ విష్ణు కెమికల్స్? విష్ణు కెమికల్స్ అండి. విష్ణు కెమికల్స్ రైట్, ఏమిటి పరిస్థితి ఎంఎస్ఆర్ ఇండియా అట? ఎంఎస్ఆర్ ఇండియా ఇస్ నాట్ ఎ గ్రేట్ స్టాక్ టు ఓన్ అండి. మీరు 11 లో ఉన్నా కూడా ఇమీడియట్లీ కొద్ది పుల్ బ్యాక్ వస్తే ఎగ్జిట్ అనే చెప్పొచ్చు. ఈ 2013 లో ఉన్నారు, 13 మంచి ప్రాఫిట్ లో కూడా ఉన్నారు, 20% ప్రాఫిట్ లో ఉన్నారు. యా, కరెంట్ ప్రైస్ 13 rupees ఉంది, 1354. ఆయన 11 లో కొన్నారు, కరెక్ట్. సో ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. సో ఆపర్చునిటీ టు ఎగ్జిట్ అండి, ఎందుకంటే 2016 లో కూడా బ్రీచ్ అయింది, 2013 ఇన్ఫాక్ట్ 5 years లో బ్రీచ్ అయిన స్టాక్. ఇన్ఫాక్ట్ యువర్ లక్కీ, యూనో మీరు కొన్నాక పెరిగింది కాబట్టి. సో నా ఉద్దేశంలో యూ షుడ్ బుక్ అట్లీస్ట్ 50% ప్రాఫిట్ ఇక్కడ. లాస్ట్ 5 days నుంచి పెరుగుతుంది స్టాక్ అండ్ వాల్యూమ్స్ ఆర్ వెరీ థిన్, 100 నుంచి 1000 మధ్యలో ట్రేడ్ అవుతున్నాయి పర్ డే. సో 50% మీరు ఇక్కడ అమ్మేయండి అండ్ 50% 16 rupees ఒకవేళ వస్తాయండి. అండ్ బ్యాలెన్స్ 50% ఏదైతే ఉందో
9 rupees 80 కింద ప్రాబ్లీ యూ షుడ్ కీప్ యువర్ స్టాప్ లాస్. అప్పుడు మీది వితౌట్ ప్రాఫిట్ వితౌట్ లాస్ ఎగ్జిట్ అవటం చూస్తాం మనం. అండ్ విష్ణు కెమికల్స్ కూడా ఉన్న స్టాక్ హోల్డ్ చేయొచ్చండి మీరు ఈ స్టేజ్ లో. అండ్ ప్రాబ్లీ ఒకవేళ స్టీపర్ కరెక్షన్స్ వస్తే ఐ థింక్ యూ కెన్ యాడ్ మోర్ యాక్చువల్లీ. తర్వాత కలర్ కరీంనగర్ నుంచి శ్రీనివాస్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. అదే అండి శ్రీనివాస్. సార్, ఎస్ బ్యాంక్ తీసుకోవచ్చా అండి? ఎస్ బ్యాంక్ డిహెచ్ఎఫ్ఎల్ తీసుకోవచ్చా సార్? ఎస్ బ్యాంక్ డిహెచ్ఎఫ్ఎల్ ఈ రేట్లో కొనుక్కోవచ్చా? సో ఒక్కటి మీరు అబ్జర్వ్ చేయాలండి, దెర్ ఇస్ నథింగ్ చేంజ్ ఇన్ ద మనకి వాళ్ళ కంపెనీ ఫండమెంటల్ గా పెద్ద చేంజ్ ఏమి అవ్వలేదండి. మనకి ఎస్ బ్యాంక్ దగ్గర ఏంటంటే దర్ ఆర్ కపుల్ ఆఫ్ న్యూస్. వాళ్ళు ఏంటంటే ఎప్పుడో ఒక 3 quarters బ్యాక్ డైవర్జెన్స్ రిపోర్ట్ చేశారు, కొద్దిగా ఆర్బీఐకి వీళ్ళకి చెప్పిన దానికి అన్న టైప్ లో కొద్దిగా ప్రొవిజన్స్ పెరుగుతూ ఉన్నాయని. బట్ ఐ హావ్ ఎ వెరీ పాజిటివ్ వ్యూ ఆన్ ఎస్ బ్యాంక్ అండి. ఐ థింక్ మీకు ఆపర్చునిటీ అని చెప్తాను, 215 levels ట్రేడ్ అవుతుంది. ఐ థింక్ యూ కెన్ గెట్ ఇన్ టు డెఫినెట్లీ ఎస్ బ్యాంక్ అయితే బై చేయమని చెప్తానండి. ఇన్ఫాక్ట్ కొద్దిగా డౌన్ సైడ్ ఉన్నా కూడా మీరు అక్కడ కూడా యావరేజ్ చేసుకోవచ్చు అండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ విత్ ద కంపెనీ. కొద్దిగా దర్ ఇస్ అ మేనేజ్మెంట్ ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మనకి కైండ్ ఆఫ్ కరెక్షన్ చూసాం. డిహెచ్ఎఫ్ఎల్ అయితే డెఫినెట్లీ ట్రై చేయొచ్చు అని చెప్తానండి. కాకపోతే ఏంటంటే ఇంతకు ముందు చూసిన హైస్ అయితే డెఫినెట్లీ మనం చూడలేమండి డిహెచ్ఎఫ్ఎల్ లో. ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. నా సజెషన్ వచ్చేసి యూ కెన్ ట్రై అండి, కాకపోతే కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి. బికాస్ మోర్ లైక్ ఈ ఫైనాన్సింగ్ కంపెనీస్ ఏదైతే ఉన్నాయో, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ కొద్దిగా లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి అనేది కొద్దిగా మార్కెట్ లో ఉందండి. బట్ రీసెంట్ గా కూడా కమర్షియల్ పేపర్ రైస్ చేశారండి వీళ్ళు, దెర్ వాజ్ నథింగ్ రాంగ్ అండ్ అంత ప్రాపర్ గానే కనబడుతుంది. నా సజెషన్ వచ్చేసి పిక్ చేయండి, కాకపోతే డౌన్ సైడ్ కూడా కొద్దిగా ప్రిపేర్ అయి ఉండాలండి యావరేజ్ చేయడానికి. ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్ 55 లో కొన్నారట రాధాకృష్ణ, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఇక్కడ? యా, షార్ట్ టర్మ్ కోసం అయితే డెఫినెట్లీ ఎస్ అండి, ఎందుకంటే మార్కెట్ వొలటాలిటీ ఎక్కువ ఉంటుంది ఈ స్టేజ్ లో. సో డెఫినెట్లీ మీకు 15-20% ప్రాఫిట్ వస్తే కనుక ఒకసారి మీరు బుక్ అయితే చేసుకోవచ్చు. సురేష్ అడుగుతున్నారు, బయోకాన్, డెల్టా కార్ప్, యాక్సిస్, ఎస్ బ్యాంక్ వీటిలో ఒక్కొక్క స్టాక్ లో 25,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తారట, చేయొచ్చా? అలాగే జ్యోతి ల్యాబ్స్ ఉన్నాయి 207 లో, హోల్డ్ చేయొచ్చా, ఎగ్జిట్ కావచ్చా? యా, మంచి లిస్టే ఉందండి మీ దగ్గర, బయోకాన్, యాక్సిస్ ఇవన్నీ బాగానే కనబడుతున్నాయండి. మీరు ఒక 25,000 ఇన్వెస్ట్మెంట్ అని అంటున్నారండి. యా డెఫినెట్లీ ఎస్ అని చెప్తాను, కొద్దిగా డైవర్సిఫైడ్ గా కూడా కనబడుతుంది. యాడ్ సంథింగ్ ఫ్రమ్ ఎఫ్ఎంసీజీ అని కూడా చెప్తానండి. అండ్ ఇంకొక స్టాక్ ఏదో ఓన్ చేస్తున్నాను చెప్పి, ఒకటి ఏదో జ్యోతి ల్యాబ్స్. యా, జ్యోతి ల్యాబ్స్ ఇస్ ఎ గుడ్ స్టాక్ అండి. మీరు పర్వాలేదు, మీరు మంచి లెవెల్స్ లోనే ఉన్నారు అండ్ ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ద ఇన్వెస్ట్మెంట్ అండి జ్యోతి ల్యాబ్స్ లో. త్రిపుర మెయిల్ పంపించారు, 1 year గా హోల్డ్ చేస్తున్నట్టు కొన్ని స్టాక్స్, అపార్ ఇండస్ట్రీస్ ఇన్వెస్ట్మెంట్ ప్రైస్ 799, భారత్ బిజ్లీ 1387, క్యాడిలా హెల్త్, క్యాప్లిన్ పాయింట్, అలాగే గుడ్రిక్ గ్రూప్, జయ భారత్ మారుతి, ఎల్ఈఈఎల్, మీర్జా ఇంటర్నేషనల్, నాట్కో ఫార్మా, నైల్, ప్రెసిషన్ వైర్స్, రెయిన్ ఇండస్ట్రీస్, సోమాని సెరమిక్స్, స్వెలెక్ట్ ఎనర్జీ, ఇలా ఉంది లిస్ట్. సో ఏమిటి, ఇన్ని స్టాక్స్ గురించి చెప్పడం కష్టం అవుతుందండి. ఓవరాల్ గా పోర్ట్ఫోలియోలో బ్యాడ్ స్టాక్స్ అంటూ పెద్దగా ఏం కనపడలేదు. ఒకటి ఎరా మినహాయిస్తే మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ ఆర్ క్వాలిటీ స్టాక్స్, ఏమి ఇబ్బంది లేదు. ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు యువర్ ఇన్వెస్ట్మెంట్స్. ఏదైనా 1-2 స్టాక్స్ ని టచ్ చేస్తారా, క్యాడిలా హెల్త్ ఫర్ ఇన్సూరెన్స్ ఆర్ క్యాప్లిన్ పాయింట్? సో పర్వాలేదు, మీ దగ్గర నాట్కో ఒకటి అని చెప్పారు, పర్వాలేదు బాగానే ఉంది ఆ స్టాక్ అండ్ మంచి వ్యూ కూడా కనబడుతుందండి మనకి. మీరు ఇక్కడ నుంచి కూడా ఆల్మోస్ట్ ఒక 20-30% అప్సైడ్ అయితే డెఫినెట్లీ కనబడుతుంది. కమింగ్ టు క్యాప్లిన్ పాయింట్ కూడా వీళ్ళు ఫార్ములేషన్స్ లో ఉంటారండి మనకి, ఫార్మాస్యూటికల్ కంపెనీ అలదర్. సో మంచి లెవెల్స్ లోనే పిక్ చేసినట్టున్నారు. యా డెఫినెట్లీ ఇట్స్ అ స్టాక్ టు ఓన్ అని చెప్తాను. కొద్దిగా మనకి ఫార్మాలో ఈ రెగ్యులేటరీ ప్రెజర్స్ ఉంటాయి బట్ స్టిల్ ఓకే అండి. డెట్ ఫ్రీ కంపెనీ, మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా వస్తూ ఉన్నాయని, డెఫినెట్లీ హోల్డ్ ఆన్ టు దెమ్ అండి. కొన్ని స్టాక్స్ మేబీ బికాస్ ఆఫ్ మార్కెట్ కండిషన్స్ మీకు తగ్గాయి, బట్ అన్ని కంపెనీలు కూడా మంచి స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు మీరు. తర్వాత కాలర్ అర్జున్ లైన్ లో ఉన్నారు. హలో, బాగా తక్కువగా ఉన్నాయని కొనకూడదు, కంపెనీ పెర్ఫార్మెన్స్ బాగుంటుందని అడగాలి. ఫ్యూచర్ లో ఏమైనా ప్రైస్ కాదు, ఫ్యూచర్ లో ఏమైనా కంపెనీ ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా అనేది చూడాలి మనం, ప్రైస్ ఒకటే చూడకూడదు. సో బాగా చీప్ గా ఉన్నాయట్టు కొనొచ్చా ఇక్కడ? డెఫినెట్లీ నో అండి. రెండు కంపెనీలు కూడా, సుజలాన్ ఎనర్జీ అండ్ యూనిటెక్ కూడా, రెండు కూడా దిస్ ఇస్ నథింగ్ ఇన్ ద కంపెనీ అండ్ నథింగ్ గోయింగ్ ఆన్ ఇన్ ద కంపెనీ. నా సజెషన్ అయితే దూరంగా ఉండాలండి. ఇఫ్ యూ వాంట్ గెట్ ఇన్ టు ద మార్కెట్, యూ వాంట్ మేక్ సమ్ మనీ ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే మాత్రం డెఫినెట్లీ దే ఆర్ వెరీ గుడ్ స్టాక్స్ అండి. ఆటో రిలేటెడ్ స్టాక్స్ కానివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎండ్ఎం మనం పదే రికమెండ్ చేస్తున్నాం, అశోక్ లీలాండ్ రికమెండ్ చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా బ్యాంకింగ్ వైజ్ గా కూడా దెర్ ఆర్ కపుల్ ఆఫ్ స్టాక్స్, ఆర్బీఎల్ బ్యాంక్ కానివ్వండి, కోటక్ కానివ్వండి, ఇన్ని మంచి స్టాక్స్ వదిలేసి మీరు ఐ డోంట్ నో ద రీజన్
మీరు స్విట్జర్లాండ్ వైపు ప్రైస్ యాంగిల్ లో చూడొద్దండి, పర్ఫార్మెన్స్ చూడాలి ఎప్పుడైనా కూడా. దేర్ ఇస్ నథింగ్ హ్యాపెనింగ్ ఇన్ దోస్ కంపెనీస్. సో 6 రూపాయలే కదా మళ్ళీ ప్రీవియస్ హై, ఎప్పుడైనా 15-16 రూపాయలకి వెళ్ళకపోతుందా, కనీసం 10 రూపాయలు కాకపోతుందా స్విట్జర్లాండ్, ఇలా ఆలోచిస్తాం మనం, విచ్ ఈస్ వెరీ రాంగ్. అసలు ఎంత మాత్రం మార్కెట్స్ లో అటువంటి ఆలోచన ధోరణే పనికిరాదండి. మేబీ ఒక 2-3% ఆఫ్ యువర్ పోర్ట్ఫోలియోలో అలాంటి పనులు కొన్ని చేష్టలు చేయొచ్చు, బట్ అదర్వైజ్ డోంట్ గెట్ ఇన్ టు దీస్ స్క్రిప్ట్స్ విత్ ఎ సీరియస్ ఇంటెన్షన్. మరొక విరామం తర్వాత మళ్ళీ కాల్స్ మెయిల్స్ కొనసాగిద్దాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ట్రేడింగ్ స్వల్ప నష్టంతో ప్రారంభమైంది ఇన్ఫ్యాక్ట్. సో ఎస్జెక్స్ ఈజ్ రైట్, నిఫ్టీ 20 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది, సెన్సెక్స్ ఒక 100 పాయింట్లు నష్టపోయింది ప్రారంభ ట్రేడింగ్ లో. అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం. 700 స్టాక్స్ పెరిగాయి, 284 స్టాక్స్ తగ్గాయి. సో బ్రెడ్త్ పాజిటివ్ గానే ఉంది. బీఎస్సీలో కూడా 144 స్టాక్స్ పెరిగితే 55 స్టాక్స్ తగ్గాయి. సో ఒక 40 పాయింట్ల నష్టం మనకు ప్రస్తుతం నిఫ్టీలో కనిపిస్తుంది, 10,554. సో మూరత్ రోజు కనిపించిన ఉత్సాహం ఇవాళ ట్రేడింగ్లో లేదు. సో మూరత్ అనేది ఓన్లీ ఒక టోకెన్ ట్రేడ్ మాత్రమే కాబట్టి అక్కడ ఎక్కువ మంది బయ్యింగే చేస్తారు, సెల్లింగ్ చేసేవాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటుంది, అన్లెస్ ఇట్స్ ఎ వెరీ థిక్ బేర్ మార్కెట్ ఉంటే తప్ప. సో బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా నష్టాలతో ఉన్నాయి. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ మాత్రం పాజిటివ్గా ప్రారంభమయ్యాయి. ఎందుకు అంటే క్రూడ్ ప్రైసెస్ ఆల్మోస్ట్ $70కి వచ్చేసాయి కాబట్టి. అలాగే ఏషియన్ పెయింట్స్ పాజిటివ్గా ప్రారంభమైంది, గెయిల్ పాజిటివ్గా ఉంది. సో ఆయిల్ రిలేటెడ్ స్టాక్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. ప్రైవేట్ బ్యాంక్స్లో ఇండస్ఇండ్ బ్యాంక్ 10 రూపీస్ పెరిగింది, కోల్ ఇండియా స్వల్ప లాభాలతో ప్రారంభమైంది, భారతీ ఎయిర్టెల్ నష్టపోయింది, 13 రూపీస్ నష్టంతో ప్రారంభమైంది, ఆల్మోస్ట్ మోర్ దాన్ 4% లాస్ ఇన్ భారతీ ఎయిర్టెల్. హెచ్డిఎఫ్సి నష్టాలతో ప్రారంభమైంది, 30 రూపాయలు కోల్పోయింది. ఎస్ బ్యాంక్ 1% తగ్గింది, అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా స్వల్ప నష్టాలతో మనకు కనిపిస్తుంది. సో ఓపెనింగ్లో కొంత సెల్లింగ్ చూస్తున్నాం మనం, లెట్ అస్ సీ ఈ సెల్లింగ్ ఇంకా పెరుగుతుందా లేకపోతే ఇక్కడతో ఆగుతుందా అన్నది. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు, హలో. ఓకే, కాల్ కట్ అయింది. రాజేష్ మెయిల్ పంపించారు మనకు, ఎస్ బ్యాంక్ లాంగ్ టర్మ్ వ్యూ ఇట్స్ ఓకే అని ఇందాక చెప్పడం జరిగింది. ప్రెసిషన్ వైర్స్ గురించి అడుగుతున్నారు సందీప్ చేబ్రోలు, ప్రెసిషన్ వైర్స్ ఇక్కడ కొనుక్కోవచ్చా, రిజల్ట్స్ బాగా వచ్చాయట. సో పర్లేదండి, మనకి ఈ సెగ్మెంట్ లో మనకి రిజల్ట్స్ కూడా కొద్దిగా డీసెంట్ గానే వచ్చాయని చెప్పుకోవచ్చండి. ఐ మీన్ ప్రెటీ మచ్ ఫ్లాటిష్ అండి, ఇన్ఫాక్ట్ చెప్పండి టాప్ లైన్ తగ్గినా కూడా కొద్దిగా ప్రాఫిట్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ కనబడింది. సో ఈ ప్రైస్ లో కొనొచ్చా అంటే మార్జిన్ ప్రెజర్ అయితే డెఫినెట్లీ ఇంకా కంటిన్యూ అవుతుందండి. ఈ స్టాక్ పైన మనం కొద్దిగా మార్జిన్స్ అనేది ఈజ్ అవుట్ అవ్వాలి, కాకపోతే ఏంటంటే డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి మీరు కొద్దిగా చూసి ఉంటారు. కాకపోతే రిటర్న్ ఆన్ ఈక్విటీ ఇట్లాంటి రేషియోస్ చూస్తే విచ్ ఆర్ యాక్చువల్లీ మన రిటర్న్ షేర్ హోల్డర్ రిటర్న్ కొద్దిగా సబ్డ్యూడ్ గా ఉందండి. ఐ థింక్ మీరు ఇక్కడ తీసుకున్నా కూడా కొద్దిగా వెయిట్ చేయాల్సి ఉంటుందండి, ఆ వెయిటింగ్ పీరియడ్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. నా సజెషన్ వచ్చేసి మీరు ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ లో పెట్టుకోవాలండి. ఇది ఫస్ట్ ప్రైస్ పాయింట్ అనుకున్నా కూడా మీరు ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ కూడా ప్రిపేర్ అయి ఉండాలి, అండ్ అనదర్ 2 ప్రైస్ పాయింట్స్ లో అక్యుమిలేట్ చేయాల్సి వస్తుంది. షుగర్ ప్యాక్ పాజిటివ్ గా ఉంది, చైనాకి మన షుగర్ ఎగుమతులు ప్రారంభం కాబోతున్నాయి అనే వార్తలతో. అలాగే ఇన్ఫీబీమ్ స్ట్రాంగ్ గా ఉంది, 10% పెరిగింది, బాగా లోవర్ లెవెల్స్ నుంచి కొంత రికవర్ అవుతుంది ఇన్ఫీబీమ్ క్రమేపీ. అండ్ డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఒకటి పాజిటివ్ గా ఉంది, ఎందుకంటే డ్రెడ్జింగ్ కార్పొరేషన్ 100% డైవెస్ట్మెంట్ కోసం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత కిరణ్ మయి మెయిల్ పంపించారు, సింటెక్స్ 28 రూపాయలు కొన్నారట, అలాగే సింటెక్స్ ప్లాస్టిక్స్ 84 ఉన్నాయి, ఈ రెండు యావరేజ్ చేసుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ కావచ్చా? డెఫినెట్లీ యావరేజ్ అయితే వద్దండి, మేబీ ఎగ్జిట్ అయితే యువర్ స్టీప్ లాసెస్. సింటెక్స్ ఫర్ ఇన్స్టెన్స్ 13 రూపీస్ ట్రేడ్ అవుతుంది, నా ఉద్దేశంలో 18-20 మధ్యలో ఇట్స్ ఎగ్జిట్ పాయింట్. అండ్ సింటెక్స్ ప్లాస్టిక్స్ కన్నా ప్రాబ్లీ పుల్ బ్యాక్స్ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ ఎగ్జిట్, అండ్ మేబీ అదే సెగ్మెంట్ లో ఉండాలి అంటే కనుక నీల్ కమల్ ప్లాస్టిక్స్ ఈస్ ఎ బెటర్ ఐడియా. తర్వాత బెంగళూరు నుంచి కాలర్ లైన్ ఉన్న నారాయణ, హలో. హలో హలో రండి నారాయణ. మీ ఆడియో క్లియర్ గా లేదు ఎంత మాత్రం, ఒకసారి మళ్ళీ స్టాక్ నేమ్ రిపీట్ చేయండి. స్టాక్ కాదండి, పిఎన్ఎస్ లో
అంటే ఏ సంస్థ అది, ఏ కంపెనీ ఆఫర్ చేస్తుంది మీకు? అంటే పిఎంఎస్ చాలా ఉన్నాయి, ఏది బాగుంటుంది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎంఎస్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు? డిపెండ్స్ ఆన్ ది కంపెనీ, ది ఇన్స్టిట్యూషన్ అండి. సో ప్రొఫెషనల్ గా రన్ చేసేవి కొన్ని ఉంటాయి, వాళ్ళు బహుశా బెటర్గా మేనేజ్ చేస్తారని అనుకుంటున్నాం. బట్ మేమేమి మీకు రికమెండ్ చేయలేము ఇందులో ఫలానా పిఎంఎస్లో రికమెండ్ ఇన్వెస్ట్ చేయండి అంటూ మేము చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో మీకు మీరు నిర్ణయించుకోవాల్సిందే. వి హ్యావ్ బిలీఫ్ ఇన్ దట్. మీరేమన్నా ఆల్మోస్ట్ అన్ని పెద్ద సంస్థలు కూడా పిఎంఎస్ ప్రొవైడ్ చేస్తూ వస్తున్నాయండి, పిఎంఎస్ సర్వీసెస్ కూడా. కాకపోతే ఏంటంటే అక్కడ మీ సే ఎక్కువగా ఉండదు, వాళ్ళు కాల్ తీసుకుంటారండి. మరి ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ ఏదైతే ఉంటారో, పోర్ట్ఫోలియో మేనేజర్, ఆయన కాల్ తీసుకుంటాడు. సో మీరు దానికి ఓకే అయితే ట్రై చేయొచ్చు. అండ్ దెర్ ఆర్ బెటర్ నేమ్స్ అండి, మీకు మోతిలాల్ దగ్గర నుంచి, సెంట్రం దగ్గర నుంచి, హెచ్డిఎఫ్సి దగ్గర నుంచి అందరూ ఆఫర్ చేస్తున్నారు. ఐ థింక్ యూ కెన్ చూస్ ఎ గుడ్ నేమ్. మీరు యాడ్ చేస్తారు? నో, ఐ థింక్ యూ షుడ్ లుక్ ఎట్ మ్యూచువల్ ఫండ్. మ్యూచువల్ ఫండ్స్ ఎలా అయితే ఉన్నాయంటే పిఎంఎస్ కూడా అలానే మనం చూస్ చేసుకోవాలండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ పర్ఫార్మెన్స్, పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది దాన్ని బట్టే విల్ డిసైడ్ కాబట్టి. ఈవెన్ పిఎంఎస్ కూడా మీరు చూస్ చేసుకునే ముందు ప్రాబ్లీ లాస్ట్ 3 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ దాని రిటర్న్స్ ఎలా ఉన్నాయి అండ్ రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఏ ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూస్ చేసుకుని ఐ థింక్ వీ హ్యావ్ టు ఇన్వెస్ట్ ఇన్ స్కీమ్స్. ఈవెన్ పిఎంఎస్ కూడా చాలా స్కీమ్స్ ఉన్నాయండి, అండ్ అగ్రెసివ్ స్కీమ్స్ ఉంటాయి, సాఫ్ట్ స్కీమ్స్ ఉంటాయి, జస్ట్ లైక్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇవన్నీ ఇట్స్ నాట్ ఈజీ ఇమీడియట్లీ ఒక పిఎంఎస్ స్కీమ్ లో పెట్టేయటం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. సో అవి పాస్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఏ కంపెనీది ఎలా ఉంది, ఇవన్నీ ఐ థింక్ యూ హ్యావ్ టు అవన్నీ చూసి మీరు జడ్జ్ చేసుకుని యూ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. మేము ఈ వర్క్షాప్స్ వెళ్ళినప్పుడు కూడా చాలా మంది వస్తారు, సార్ మేము మీ దగ్గర ఇన్వెస్ట్ చేస్తాం, మీరు ఏమైనా మాకు మేనేజ్ చేసి పెడతారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఆథరైజ్ కాదు, వీఆర్ నాట్ రిజిస్టర్డ్ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్. అండ్ రెండోది చాలా చాలా రిస్కీ అఫేర్ అండి, మీ డబ్బు మేము తీసుకొని ఇన్వెస్ట్ చేయటం, ఆ తర్వాత రిటర్న్స్ మీకు తృప్తికరంగా ఉంటే ఒకలాగా, మీరు లేకపోతే మరొకలాగా ఉండడం, ఇవన్నీ చాలా తలనొప్పులు ఉంటాయి. ఏది పిఎంఎస్ ఆర్గనైజర్స్ వైపు నుంచి చూస్తే, అలాగే ఇన్వెస్టర్స్ వైపు నుంచి చూస్తే మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాటిని ఎంతవరకు ఆ పిఎంఎస్ మేనేజర్స్ మీట్ కాగలుగుతారు, ఇవన్నీ ప్రశ్నలు. ఇందులో అంతా కూడా ఇక నమ్మకం మీద, మీ రిస్క్ టేకింగ్ అపెటైట్ మీద, మీ యొక్క బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎవరికి వాళ్లే జడ్జ్మెంట్ అనేది తీసుకోవాల్సిన అవసరం ఇటువంటి సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. తర్వాత శేషగిరిరావు విజయవాడ నుంచి అడుగుతున్నారు, మ్యాక్స్ ఫైనాన్షియల్ 439లో కొన్నారు, 600 అయింది, మళ్ళీ 390 పడిపోయింది, హోల్డ్ చేయొచ్చా? సో మ్యాక్స్ ఫైనాన్షియల్ మీరు యాక్చువల్గా ఇన్ఫాక్ట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ అ ట్రేడింగ్ స్టాక్ అని చెప్పుకోవచ్చు. 600 మీరు 300 లెవెల్స్ లో మంచి లెవెల్స్ లోనే కొన్నారు, కానీ మీరు 600 లెవెల్స్ లో ఐ థింక్ యూ షుడ్ హావ్ బుక్ అట్లీస్ట్ 50% ప్రాఫిట్ అండి. ఇట్స్ స్టాక్ ఏంటంటే కొద్దిగా వాలటిలిటీ ఎక్కువగా ఉంటుందండి, మనకి ఎవ్రీ నౌ అండ్ దెన్ ప్రాఫిట్స్ వచ్చినప్పుడు కూడా, ఇన్ఫాక్ట్ ర్యాలీస్ కూడా వస్తూ ఉంటాయండి స్టాక్స్ లో. డెట్ ఫ్రీ కంపెనీ కాకపోతే ఏంటంటే ఇవి లైక్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ ఎక్కువ అండి వేరే కంపెనీస్ లో ఉన్నది. వీళ్ళ యాసెట్ ఫైనాన్షియల్ పరంగా చూస్తే నాకు పెద్దగా గ్రోత్ ఏం కనబడదు. సో నెక్స్ట్ టైం ఇలా ఏదైనా ర్యాలీ వచ్చినప్పుడు ఐ థింక్ యూ షుడ్ బుక్ కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ అండి ఇట్లాంటి స్టాక్స్ లో. తర్వాత విజయవాడ నుంచి శ్రీకాంత్ లైన్ ఉన్నారు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ మీద మీ ఒపీనియన్ సార్ తీసుకోవచ్చా? ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత మనీ ఇన్వెస్ట్ చేస్తారు? ఒక 50,000 సార్, 1 ఇయర్ హోల్డ్ చేద్దాం. పిఎన్బి తీసుకోవచ్చా ఆర్ యూ సజెస్ట్ ఎనీ అదర్ పిఎస్యు బ్యాంక్? ఐ థింక్ కాంట్రేరియన్ బెట్ గా అటెంప్ట్ చేయొచ్చండి, ఎందుకంటే స్టాక్ లో వాట్ ఎవర్ డెంటింగ్ ఏదైతే అయిందో ఆల్మోస్ట్ ఇట్స్ డన్ అనే నా ఉద్దేశం. 230 నుంచి క్లోజ్ టు 58 దాకా పడ్డ స్టాక్ 70 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఓన్లీ థింగ్ 2 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకోమని చెప్తాను. కరెంట్లీ 70 ఉంది, బిట్వీన్ 70 and 63 అక్కడ మీరు అక్యుమినేట్ చేయమని చెప్తాను. మీరు 1 ఇయర్ టైం ఫ్రేమ్ అంటున్నారు కాబట్టి స్టాప్ లాస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే ఒకవేళ మళ్ళీ ఈ స్టాక్ 58 బ్రీచ్ అయింది అంటే కనుక ఇట్ క్యాన్ గో అప్ టు నెక్స్ట్ లెవెల్ ఆఫ్ 47 or 48 కూడా. సో డెఫినెట్లీ ఈ స్టేజ్ లో ఎస్ విత్ 58 స్టాప్ లాస్. ఇన్ఫాక్ట్ 1 ఇయర్ టైం ఫ్రేమ్ కాకుండా ఇది 93 నుంచి 110 మధ్యలో వస్తే కనుక అక్కడ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకోమని నా సజెషన్. ఓకే, తర్వాత వంశీ కృష్ణ మెయిల్ పంపించారు, ఆయన గ్రాఫైట్ ఇండియా, టేస్టీ బైట్స్ ఈ రెండు కొందాం అనుకుంటున్నారట, 3 ఇయర్స్ వీతో కొనుక్కోవచ్చా? గతంలో వచ్చినటువంటి మంచి రిటర్న్స్ వచ్చాయి గ్రాఫైట్ లో ప్రత్యేకించి. ఇన్ఫాక్ట్ మీకు గ్రాఫైట్ ఇండియా మీరు ఇప్పుడే ఆల్మోస్ట్ లైక్ మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చేసిందండి ఈ స్టాక్. సో ఇప్పటి నుంచి కొద్దిగా గ్రోత్ స్టాక్ కింద కన్వర్ట్ అవుతుంది, అది కొద్దిగా స్లోగా ఉంటుందండి గ్రోత్ అనేది. సో ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ చేసిన గ్రోత్ అయితే మీరు డెఫినెట్లీ ఎక్స్పెక్ట్ చేయలేరండి. బట్ యాజ్ ఏ కొద్దిగా చూసుకుంటే, ఫ్యూచర్ చూసుకుంటే పాజిటివ్ గా కనబడుతుంది. ఐ థింక్ యూ షుడ్ ట్రై అండి. కాకపోతే ఏంటంటే కొద్దిగా వాలటిలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది, ప్రైస్ యాజ్ అండ్ వెన్ రియాక్ట్ అవుతూ వస్తుంది. సో యావరేజ్ చేయడానికి కూడా రెడీగా ఉండండి.
అండ్ టేస్టీ బైట్స్ దగ్గర ఆల్మోస్ట్ 8,500 దగ్గర కొద్దిగా ప్రైస్ పరంగా మీకు కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది పిఈ యాంగిల్ లో చూసినా కూడా. సో నా సజెషన్ వచ్చేసి ఐ థింక్ కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను, దిస్ ఇస్ నాట్ ద టైమ్ అని చెప్తానండి. కొద్దిగా మార్కెట్స్ వాలటిలిటీ ఎక్కువగా ఉంది కాబట్టి కరెక్షన్స్ లో మీకు దొరుకుతూనే ఉంటుందండి. సమ్వేర్ బిట్వీన్ 8,000 and 7,500 బిట్వీన్ లో అక్యుములేట్ చేయమని చెప్తానండి టేస్టీ బైట్స్. ఓకే, అలాగే ఇక వీకెండ్ సమీపించింది, నెక్స్ట్ వీకెండ్ విజయవాడ వాసులకు ఒక అత్యద్భుతమైన వీకెండ్ కాబోతుంది. ఎందుకంటే మొట్టమొదటి ఫార్ములా వన్ బోట్ రేసింగ్ జరగబోతుంది విజయవాడ అమరావతి కృష్ణా నదీ తీరంలో. సో చాలా చాలా ఎక్సైటింగ్, ఫార్ములా వన్ అనేది మనకు కార్ రేసింగ్ చాలా పాపులర్, అలాగే నెక్స్ట్ పాపులర్ బోట్ రేసింగ్ కూడా. సో నెక్స్ట్ వీకెండ్ 17th and 18th విజయవాడలో జరగబోతున్న బోట్ రేసింగ్ కార్యక్రమానికి మీడియా పార్ట్నర్ TV5. సో TV5లో ఈ మొత్తం బోట్ రేసింగ్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం TV5 కల్పిస్తుంది. సో డోంట్ మిస్ ఇట్. సో మరిన్ని విశేషాలు ఎప్పటికప్పుడు బోట్ రేసింగ్ సంబంధించి, ఈ ఈవెంట్కి సంబంధించి TV5 మీకు అందిస్తూ ఉంటుంది. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ TV5.